హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్ ఐటెం గురించి అండి. దీనికి కావాల్సింది ఓన్లీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది. అందరూ ఇష్టంగా తినేయచ్చు ఈ స్నాక్ ఐటెంని. అది ఎలా తయారు చేయాలో చూసే ముందు, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. ముందుగా దీనికి కావాల్సిన బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ నేను ఇప్పుడు తీసుకున్నది మాత్రం శాండ్విచ్ బ్రెడ్ నార్మల్ బ్రెడ్ ఉంటే నార్మల్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఆ బ్రెడ్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం తడుపుకోవాలి బ్రెడ్ని. అలా సాఫ్ట్ అయిన తర్వాత ఇలా సర్కిల్స్గా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను సర్కిల్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక సర్కిల్ పైన డైరీ మిల్క్ పీస్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకొక సర్కిల్ ప్లేస్ చేసి ఇలా ఆ ఎండ్స్ అనేవి క్లోజ్ చేసేసాను. అంటే మీకు డ్రైగా ఉంటే బ్రెడ్ కనుక కొంచెం వాటర్ పోసుకొని ఎండ్స్ అనేవి క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని సేమ్ అలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్కి ఇలా సర్కిల్స్ కింద కట్ చేసేసుకొని ఇలా మధ్యలో డైరీ మిల్క్ పీస్ పెట్టుకొని ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టేసి స్టఫ్ చేసేయాలి దీన్ని. అంటే ఎండ్స్ మొత్తం మనం కొంచెం వాటర్ అద్దుకుని ఎండ్స్ ఫిల్ టచ్ చేసేస్తే అవి అతుక్కుపోతాయి. సో ఈజీగా ఉంటుంది. సో ఇలా మొత్తం మనకు కావాల్సినవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దానిపైన బటర్ అప్లై చేసి ఇప్పుడు మనం ఈ బ్రెడ్ స్లైసెస్ ఏవైతే స్టఫ్ చేసుకున్నామో వాటిని ఫ్రై చేసుకోవడమే. ఓన్లీ జస్ట్ షాలో ఫ్రై అండి. ఓన్లీ ఒక 5 మినిట్స్ సరిపోతుంది. బ్రెడ్ అనేది క్రిస్పీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇలాంటి చేసిస్తే కొంచెం యమ్మీగా ఉంటుంది. వాళ్ళకు కూడా స్నాక్స్ ఏడిపించకుండా తినేస్తారు. దీనికి తక్కువ ఇంగ్రీడియంట్స్లో అయిపోయే స్వీట్ అండి ఇది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదా, స్వీట్ రెడీ అయిపోయింది. కొంచెం అలా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుంది. మరీ ఫ్రై చేసుకోని అవసరం లేదు. మీకు బటర్ అనేది ఆప్షనల్. బటర్ లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇంతేనండి, ఈజీగా చేసేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి.